వెల్కమ్ టు బిగ్ ప్రాపర్టీ ఆఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ధరణి పోర్టల్ అంటే ఏమిటి ధరణి అందిస్తున్న సేవలు ఏమిటి ధరణి పోర్టల్ను ఎలా ఉపయోగించాలి ధరణి పోర్టల్లో ఎలా లాగిన్ అవ్వాలి తెలంగాణ ధరణి పహాణి అంటే ఏమిటి ధరణి డోట్ తెలంగాణ డొట్ కోవ్ భూమి రికార్డులను ఎలా తనిఖీ చేయాలి అనే విషయాలను ఈ వీడియోలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వారికి చూడండి నంబర్ వన్ డొట్ ధరణి పోర్టల్ అంటే ఏమిటి ధరణి పోర్టల్ అనేది భూ రికార్డులను డిజిటలైజ్ చేయడానికి మరియు భూ పరిపాలన ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి భారతదేశంలోని తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేసిన డిజిటల్ ప్లాట్ఫారం రెండు సున్నా రెండు సున్నాలో ప్రారంభించబడిన ఈ పోర్టల్ భూమికి సంబంధించిన కార్యకలాపాల నిర్వహణలో పారదర్శకత సమర్థత మరియు జవాబుదారీతనం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది ధరణి పోర్టల్ ఇంటిగ్రేటెడ్ ఆన్లైన్ ప్లాట్ఫారంతో భూమి రికార్డులను నిర్వహించే సాంప్రదాయ మాన్యువల్ సిస్టమ్ను భర్తీ చేస్తుంది ఇది భూమి రికార్డులు రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ మరియు యాజమాన్యం యొక్క బదిలీతో సహా పరిపాలన యొక్క వివిధ అంశాలను ఏకీకృతం చేసి ఒకే సమగ్ర వ్యవస్థగా చేస్తుంది నంబర్ టూ ధరణి అందిస్తున్న సేవలు ఏమిటి ధరణి సైట్ తరచుగా ధరణి అని వ్రాయబడుతుంది వినియోగదారులకు ఈ సేవలను అందిస్తుంది ఒకటి వ్యవసాయ ఆదాయ ధ్రువీకరణ పత్రం ల్యాండ్ వాల్యుయేషన్ సర్టిఫికేట్ మరియు మ్యూటేషన్ సక్సెషన్ సర్వీసెస్ రెండు నాలా సేవలు మరియు భూమి మార్పిడి భూమి రిజిస్ట్రేషన్ కోసం సేవలు నంబర్ త్రీ ధరణి పోర్టల్ను ఎలా ఉపయోగించాలి భూమికి సంబంధించిన లావాదేవీలు మరియు కార్యకలాపాల కోసం ధరణి పోర్టల్ని ఉపయోగించడానికి అనేక బలమైన కారణాలు ఉన్నాయి తెలంగాణలో పరిపాలన కోసం పోర్టల్ను ఒక ముఖ్యమైన సాధనంగా మార్చే కొన్ని ముఖ్య ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం ఒకటి సమయం మరియు ఖర్చు ఆదా రెండు పారదర్శకత మరియు జవాబుదారీతనం మూడు లోపాలు మరియు వ్యత్యాసాల కోసం తగ్గిన పరిధి నాలుగు సురక్షితమైన మరియు గోప్యమైన డేటా నిర్వహణ ఐదు క్రమబద్ధీకరించిన రెవెన్యూ సేకరణ నంబర్ ఫోర్ ధరణి పోర్టల్లో ఎలా లాగిన్ అవ్వాలి మీరు మొదట ధరణి పోర్టల్లో ఈ విధంగా నమోదు చేసుకోవాలి స్టేప్ వన్ తెలంగాణ ధరణి పోర్టల్కి వెళ్లడానికి ఇక్కడ క్లిక్ చేయండి స్టేప్ టూ స్క్రీన్ ఎడమ వైపున సిటిజెన్స్ కోసం స్లాట్ బుకింగ్ లింక్ ను క్లిక్ చేయండి స్టేప్ త్రీ నమోదు చేసుకోవడానికి పొందడానికి మీ మొబైల్ నంబర్ పాస్వర్డ్ మరియు క్యాప్చర్ సమాచారాన్ని ఇవ్వండి స్టేప్ ఫోర్ మీ ఇమెయిల్ చిరునామా రాష్ట్రం జిల్లా మండలం గ్రామం నగరం మరియు జిప్ కోడ్ను టైప్ చేయండి నంబర్ ఫైవ్ తెలంగాణ ధరణి పహాణి అంటే ఏమిటి భూమికి సంబంధించి తహసీల్దార్ జారీ చేసిన చట్టపరమైన పత్రానికి పహాణి మరొక పేరు ఇందులో భూమికి సంబంధించిన సమాచారం రెవెన్యూ రికార్డు యజమాని సాగుదారు సర్వే నంబర్ ఖాటా నంబర్ మరియు మొత్తం భూమి ఇతర అంశాలు ఉన్నాయి నంబర్ సిక్స్ ధర్నీ డాట్ తెలంగాణ డొట్ గోవ్ డొట్ లో భూమి రికార్డులను ఎలా తనిఖీ చేయాలి స్టేప్ వన్ గో టు ధర్ణి డాట్ తెలంగాణ డొట్ గోవ్ టు ఇన్ దర్నీ పోర్టల్ సిలెక్ట్ రెజిస్టర్డ్ డాక్యుమెంట్ డీటెయిల్స్ ఫ్రోమ్ ద మేను స్టేప్ ఫార్వర్డ్ చేయబడిన పేజీలో జిల్లా ఎస్ఆర్ఓ బుక్ రకం రిజిస్ట్రేషన్ సంవత్సరం మరియు డాక్యుమెంట్ నంబర్తో సహా సమాచారాన్ని నమోదు చేయండి స్టేప్ త్రీ క్యాప్చాను పూరించండి మరియు సబ్మిట్ క్లిక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి